మహాగణపతి శోభాయాత్ర వైభవంగా కొనసాగింది. ప్రస్తుతం ఖైరతాబాద్ మహాగణేశుడు ఎన్టీఆర్ మార్గి చేరుకున్నాడు. మధ్యాహ్నం 2 గంటలకల్లా నిమజ్జనం పూర్తి కావాలని ఆదేశాలు ఉండడంతో కూడా శోభాయాత్ర వేగంగా కదిలింది అని చెప్పాలి. పోలీసులు ప్రతి ఒక్క డిపార్ట్మెంట్తో కూడా సమన్వయం చేసుకుంటూ జీహెచ్ఎంసీ, శానిటేషన్, అలాగే వాలంటీర్స్ వీళ్ళందరూ కూడా శోభాయాత్రలో భాగమయ్యారు. వాళ్ల వంతు కృషి వాళ్ళు చేశారు. సో శోభాయాత్ర చాలా ప్రశాంతంగా ముందుకు సాగిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. చాలా వేగంగా కదిలిన సిచ్యువేషన్ అయితే కనిపించింది. ఖైరతాబాద్ నుంచి ప్రారంభమై సెన్సేషనల్ థియేటర్, రాజ్దూత్ హోటల్, టెలిఫోన్ భవన్ దాటి తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా కూడా శోభాయాత్ర ముందుకు సాగి ప్రస్తుతం ఎన్టీఆర్ మార్కు చేరుకున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఖైరతాబాద్ మహాగణపతి మరికాసేపట్లో క్రేన్ నెంబర్ 4 పైకి ఒక సూపర్ క్రేన్ కూడా ఈసారి 70 అడుగుల మహాగణపతిని తన మీద తీసుకువెళ్ళడానికి సిద్ధంగా ఉంది అని చెప్పాలి. ఒక సూపర్ క్రేన్ ని కూడా అక్కడ సిద్ధం చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరికాసేపట్లో నిమజ్జనానికి సంబంధించిన ప్రక్రియ అయితే స్టార్ట్ కాబోతోంది. ఆ క్రేన్ దగ్గర వెల్డింగ్ వర్క్ ఉంటుంది. ఆ వర్క్ అంతా కూడా కంప్లీట్ అవ్వడానికి గంటన్నర సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది అని చెప్పి అధికారులు కూడా చెప్తున్నారు. అక్కడ జన సంద్రంగా మారిపోయింది ఎన్టీఆర్ మార్గ్ అని కూడా చెప్పాలి. రెండు భాగాలుగా కూడా భక్తుల్ని వేరు చేసి వేరువేరు ప్రదేశాల్లో పోలీసులు అనుమతిస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. ఖైరతాబాద్ మహాగణనాథుడికి వీడ్కోలు పలికేందుకు నగరం మొత్తం కూడా ఎన్టీఆర్ మార్గ్ దగ్గరే ఉంది అని చెప్పాలి. ఇక మరోవైపు చార్మినార్ నుంచి కూడా విజువల్స్ చూస్తున్నాం. హైదరాబాద్లో 11 రోజుల పాటు పూజలు అందుకున్న గణనాథులందరూ కూడా గంగమ్మ ఒడికి చేరడానికి పలు ప్రదేశాల గుండా కూడా వస్తూ ఉంటారు. ప్రస్తుతం మనం చార్మినార్ నుంచి లైవ్ చూస్తున్నాం. అక్కడ ఎంతో ఉత్సాహంగా గణనాథులకు వీడ్కోలు పలికేందుకు, మళ్ళీ రా గణపయ్య అని చెప్పేందుకు అక్కడ భక్తులందరూ కూడా నాట్యంతో, డీజే స్టెప్పులతో కూడా చాలా హుషారుగా గణనాథుడికి వీడ్కోలు పలికే విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. 11 రోజుల పాటు గణనాథులందరూ కూడా పూజలు అందుకొని గంగమ్మ ఒడికి చేరడానికి సిద్ధమయ్యారు అని చెప్పాలి. అయితే ఇవాళ మంగళవారం కావడంతో చాలా వరకు నిమజ్జనాలన్నీ కూడా ఆదివారం 9వ రోజైన ఆదివారమే చాలా వరకు, అప్పుడు కూడా వేల సంఖ్యలో గణనాథులు నిమజ్జనం చేసుకున్నారు అని చెప్పి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ఈసారి కూడా పోలీసులు ఎప్పట్లానే భారీ సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేయడం, మహిళలకి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా షీటీమ్స్ని ఏర్పాటు చేయడం, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎక్కడికక్కడ పోలీసులు సమన్వయంతో, ప్రతి డిపార్ట్మెంట్తో సమన్వయంతో వ్యవహరించడం కూడా జరిగింది. ప్రస్తుతం ప్రజలందరూ కూడా, భక్తులందరూ కూడా ఎన్టీఆర్ మార్గ్కి చేరుకుంటున్నారు. మరోవైపు తమ తమ గణనాథుల్ని తీసుకొచ్చేందుకు కూడా భక్తులు క్యూ కడుతున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సాగర్ వైపు మరి కాసేపట్లో ఎన్టీఆర్ మార్గ్ దగ్గర, ఎన్టీఆర్ మార్గ్ నుంచి క్రేన్ నెంబర్ 4 దగ్గరికి బడా గణేశుడిని తీసుకురాబోతున్నారు. వన్స్ అక్కడ వెల్డింగ్ ప్రక్రియ ఇవన్నీ పూర్తయిన తర్వాత మరొక్క గంటలో కూడా ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జన ప్రక్రియ మనం చూడొచ్చు. జనసంద్రంగా మారిపోయిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఎన్టీఆర్ మార్గ్ బడా గణేశుడికి వీడ్కోలు పలికేందుకు భక్తులందరూ కూడా తండోపతండాలుగా సాగర్ వైపు క్యూ కట్టిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. పోలీసులు కూడా భక్తుల్ని కంట్రోల్ చేస్తున్నారు. ఈ నిమజ్జన ప్రక్రియ ప్రశాంతంగా జరిగేందుకు భక్తులందరూ కూడా సమన్వయంతో ఉండాలి అని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. ఒక సందడి వాతావరణం అయితే నెలకొంది. మా ప్రతినిధి, మా కొలీగ్ సౌజన్య ట్యాంక్ బండ్ దగ్గర లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అక్కడ హడావిడి ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. సౌజన్య,
స్వాతి, థ్యాంక్ యూ. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై గణపతి బప్ప మోర్య అంటూ కూడా ప్రతి ఒక్కరూ ఇదే నినాదాలతో ఆ విఘ్నేశ్వరుణ్ణి తలుచుకుంటూ స్మరించుకుంటూ ఆయన దర్శనార్థం అయితే తరలి వచ్చారు. అయితే 4 డేస్ మనం చూసుకున్నట్లయితే వరుసగా 4 రోజుల పాటు సెలవులు రావడంతో ప్రతి ఒక్కరు కూడా ఇళ్లలో ఉన్న వాళ్ళు, వీధుల్లో వాళ్ళ గణేశుని ప్రతిష్ఠించిన వాళ్ళు సైతం విశేష పూజలు చేసిన అనంతరం నిమజ్జనం దిశగా తీసుకొస్తూ ఉన్నారు. అయితే చాలా మంది దేశవ్యాప్తంగా కూడా వాడల గల్లీ నుంచి ఢిల్లీ వరకు కూడా అనేక రకాలైన విఘ్నేశ్వర విగ్రహాలను ప్రతిష్ఠించడం మనం చూస్తూ ఉంటాము. ఎన్నో రకాల గణేశులు, ఇన్ఫాక్ట్ అడ్వాన్స్డ్ గా కూడా చాలా మంది గణేశుల్ని కూడా ప్రతిష్ఠిస్తూ ఉంటారు. అయితే విశేష పూజలు అందుకున్న విఘ్నేశ్వరులు అందరూ కూడా నిమజ్జనం దిశగా మెల్లమెల్లగా కదులుతున్నారు గంగమ్మ ఒడిన చేరేందుకు. అయితే ఖైరతాబాద్ మహాగణపతి ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా వేల వేల గణనాథుల్ని ప్రతిష్ఠించిన, వేల గణనాథులకి పూజలు చేసిన, ప్రత్యేకంగా నిలిచే గణనాథుడు అంటే ఖైరతాబాద్ మహాగణపతి. మనం విజువల్స్ లో చూస్తూ ఉన్నాము స్వాతి, ఖైరతాబాద్ మహాగణపతి ఇంకొక 1 అవర్, మినిమం 1 అవర్, మాక్సిమం 2 అవర్స్ లో గంగమ్మ బొడిలో చేరేందుకైతే సిద్ధంగా ఉన్నారు. పూజలు ఇక్కడ చేశారు చాలా మంది, అంటే అనేక మంది, వేలాది మంది, ఇన్ఫాక్ట్ అప్రాక్సిమేట్లీ 100,000 మంది వరకు కూడా ఇక్కడ భక్తులు తరలి వచ్చారు. నేను ఇందాక చెప్పినట్లుగా కూడా 4 రోజుల సెలవులు కాబట్టి వేరే రాష్ట్రాల నుంచి కూడా చాలా మంది తరలి వచ్చారు. ఎందుకంటే ఖైరతాబాద్ మహాగణపతి ప్రత్యేకమైన గణపతి, ఈ గణపతిని దర్శించుకొని ఏ కోరిక కోరినా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది అనే ఒక నమ్మకం భక్తుల్లో ఉంది. అలానే ఇంతటి మహాగణపతిని చూడాలి అని కూడా వేల సంఖ్యలో, 100,000 మంది వరకు కూడా, 100,000 కూడా భక్తులు తరలి వస్తుంటారు. చిన్న పెద్ద అని తేడా ఉండదు స్వాతి, మనం ముందు నుంచి కూడా చెప్తూనే ఉంటాము. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు ఎవరైనా సరే, ముఖ్యంగా యువతలు అయితే ఎంత ఉత్సాహం ఉంటుందో చెప్పనక్కలేదు. స్పెషల్లీ నిమజ్జనం అంటే మట్టి గణపతిని తయారు చేయడము, తీసుకురావడము, అనేక పత్రులతో పూజలు చేయడము, తర్వాత నైవేద్యాలు సమర్పించడము, ఉత్సవం జరపడం, చివరిగా నిమజ్జనం. సో ఈ మొత్తం వినాయక చవితి పండుగలో ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ సెగ్మెంట్స్ లో ద స్పెషల్ వన్ అంటే ప్రతి ఒక్కరికి ఫ్రమ్ ద చైల్డ్ నుంచి ఆ పెద్దవాళ్ళ వరకు కూడా ప్రతి ఒక్కరిలో ఉత్సాహం నింపి ఒక సందడి వాతావరణంతో జరుపుకునే ఒక సెగ్మెంట్ అంటే ఒక ఘట్టం అంటే ఖచ్చితంగా అది నిమజ్జనమే. యువతలో ఎటువంటి ఉత్సాహం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇన్ఫాక్ట్ విశ్వవ్యాప్తంగా జరిగే ఉత్సవాలని బొకెత్తైతే వినాయక నిమజ్జనోత్సవం మాత్రమే మరొక ఎత్తు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు స్వాతి. ఎందుకంటే వేలాది మంది, 100,000 మంది భక్తులు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూ ఉంటారు ప్రతి సంవత్సరం కూడా విఘ్నేశ్వర రాక కోసం, అలాగే విఘ్నేశ్వరుణ్ణి ఆ గంగమ్మ ఒడిన చేర్చేందుకు కూడా. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే విజువల్